हरे ओम श्रुति स्मृति नमामि भगवत्पाद शंकरं लोकशंकरं एवं कुचोद्यमुन्मूल्या अथेदानीं प्रकृतमभिधीयते। सो प्रश्न ఏంటంటే అసత్యమైన అహం వృత్తి సత్యమైన బ్రహ్మను ఎలా బోధిస్తుంది అని. దాని మీద ఆ ప్రశ్న అది పెద్ద తెలివైన ప్రశ్న కాదని అంటున్నారు ఆయన. దానికి సమాధానం చెప్పడం అయింది. ఆ సమాధానం చెప్పి ఇప్పుడు ఇంక ప్రకృతము కొనసాగిద్దాము. ప్రకృతం ఏమిటంటే తత్వమసి మహావాక్యము చేత లక్షణయ బ్రహ్మ బోధింపబడుతోంది అని ప్రకృతాన్ని సాగిద్దాము. ఏవం ఈ ప్రకారముగా కుచోద్యం చెడు ప్రశ్నను ఉన్మూల్య తీసి పక్కన పెట్టి అథా తరువాత ఇదానీం ఇప్పుడు ప్రకృతములో చర్చిస్తున్న విషయము అభిధీయతే చెప్పబడుచున్నది. ఏమిటి ప్రకృతం? ప్రకృతంచ అనభిధేయే కథమభిధాశ్రుతి అవిద్యాధ్వంసీ ఆత్మని జ్ఞానం జనయతీతి. అంటే మీమాంసకులు అభిధావృత్తినే స్వీకరించారు. వాళ్ళు గౌణ లక్షణ వీటిని స్వీకరించలేదు. ఎందుకంటే వాళ్ళకి సమస్య వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లా ఉందనుకో, దాంట్లో నువ్వు లక్షణని గౌణ లక్షణ అవి పెడితే అది అలాగే. ఇప్పుడు 20% కట్టమని రాసి ఉందనుకో, 20% అంటే మొత్తం యాక్చువల్గా 20% అని కాదండి, ఏదో ఇటు అటు కానీ అలాగే అర్థాలు చెప్తే దానికి అది వాళ్ళకి లెటర్ టు ది లెటర్ దే హ్యావ్ టు ఫాలో. దట్ ఈజ్ అభిధావృత్తి ముఖ్యార్థం. వీళ్ళు వేదాంతులు లక్షణం అంటారు, అది వాళ్ళకి ఇష్టం ఉండదు. అంచేత వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఆత్మేమో అభిధేయము కాదు, అంటే శబ్దము చేత చెప్పబడేది కాదు. అటువంటి దాన్ని శృతి ఎలా చెప్తుంది? శృతి జ్ఞానాన్ని ఎలా కలిగిస్తుంది? శృతి అభిధ ముఖ్యార్థమే తీసుకోవాలి మీరు అని వాడి ప్రశ్న అది. అలాంటి అభిధాశ్రుతి అనభిధేయమైన ఆత్మ విషయమై జ్ఞానమును ఉత్పన్నము చేయును, అది ఎట్లు కుదురుతుంది? ప్రకృతమేమనగా అనభిధేయే శబ్దమునకు గోచరము కాని ఆత్మ విషయమై ఆత్మ విషయమై అభిధాశ్రుతి ముఖ్యార్థమును చెప్పే శృతి అవిద్యాధ్వంసి అజ్ఞానమును పారద్రోలే జ్ఞానమును కథం ఏ ప్రకారముగా జనయతి కలిగించును ఇది ప్రకృతం అనేది ప్రకృతం. కాబట్టి అజ్ఞానమును పోగొట్టే జ్ఞానాన్ని శృతి కలిగించాలి. శృతి అభిధ. కానీ మీరనే ఆత్మ విషయం ఆత్మ అది అభిధేయము కాదు అని అంటారు. ఇలా కలుగుతుంది. తత్రైవ కారణాంతరముచ్యతే దీనికి సమాధానం చెప్పడం అయినది. అయినా మళ్ళీ ఇంకొకటి, తత్రైవ ఆ విషయమునందే కారణాంతరం మరి యొక్క కారణము ఉచ్యతే చెప్పబడుచున్నది. అంటే శృతి అనభిధేయమైన ఆత్మను ఆత్మ విషయమై జ్ఞానమును కలిగించును, దానికి ఇంకో కారణం చెప్తాడు. అతి దుస్థో ప్రబోధోత్ర హ్యాత్మైవాస్య ప్రబుద్ధత నిమిత్తమాత్రాద్వేత్యేషః నాసాగ్రే బదరం యథా.
ఇది ఇక్కడ ఆయన ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాడు. శబ్దం నిమిత్త మాత్రంగా ఉంటుంది, అది శబ్దం అలా వింటాడు వీడు పాయింటింగ్ ఫింగర్ లాగా. పాయింటింగ్ ఫింగర్ ఇది నిమిత్తమే కదా, అంతకంటే ఏముంటుంది? అది ఉపాదానం ఏం కాదు, లోపలికి వెళ్ళిపోయేదో చేసేస్తుందని కాదు. అతి దుస్థో ప్రబోధోత్ర హ్యాత్మైవాస్య ప్రబుద్ధత. నిమిత్తమాత్రాద్వేత్యేషా నాసాగ్రే పదరం యథా. అతి దుస్థః అప్రబోధః అప్రబోధః అత్రాం హి ఆత్మా ఏవ అస్య ప్రబుద్ధత నిమిత్తమాత్రాత్ వ్యేతి ఏషా నాసాగ్రే బదరం యథా. అత్ర ఈ ఆత్మ విషయమై అప్రబోధః తెలియకుండుట అతి దుస్థః చాలా బలహీనమైనది. అంటే ఆత్మ యొక్క అజ్ఞానము చాలా బలహీనమైన జ్ఞానం. దేవుడి గురించి అజ్ఞానం అంటే అంటే వైకుంఠంలో విష్ణువు గురించి నీకేం తెలుసో చెప్పు. అంటే వీడన్నీ చెప్తాడు, ఒక్కటైనా తెలుసున్న మాటైనా అది. కాబట్టి వైకుంఠంలో దేవుడి గురించి ఏం తెలుస్తుందని ఏమీ తెలియదు. తన గురించి తనకి ఎంతైనా తెలుసుకునే అవకాశము ఉన్నది. కాబట్టి ఆత్మ యొక్క అజ్ఞానము అది చాలా బలహీనమైనది, దాన్ని తేలిగ్గా తీసి పారేయవచ్చును. కాబట్టి అది పోదు అనేటువంటి భ్రమ ఉండరాదు. దానికి చాలా బలహీనం అది, దానికి అసలు మనుగడయే లేదు, నిలకడయే లేదు. అతి దుస్థ అంటే నిలకడ, సుతరాము నిలకడ లేనిది. హీ ఎలయనగా అస్యా వీనికి ఆత్మైవ ఆత్మయే ప్రబుద్ధత తెలిసి ఉండుట. అదే ఇప్పుడు తెలియడం వేరు ఆత్మ వేరు ఏమీ కాదు. ఆత్మయే తెలియట, తెలియటయే ఆత్మ. ఎందుకంటే తెలియట అనేది వీడి స్వరూపం. ఇప్పుడు పరిగెత్తుట అంటే లేచి పరిగెత్తాలి, తెలియట అంటే లేచి పరిగెత్తక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. దాన్ని తెలియట వీడి స్వరూపం, ఏమీ చేయకుండా ఉండేదే స్వరూపం, అది వీడి స్వరూపం, అది తెలియట. కాబట్టి దీంట్లో తెలియడం అనేది ఒక పెద్ద ఘనకార్యం ఏమీ కాదు. ఏషా ఈ తెలియకుండుట నిమిత్తమాత్రాత్ కేవలము ఒక నిమిత్తము వలన ఏతి తొలగిపోవును. అంటే అలాగా చిన్న చిన్న హెల్ప్ చేస్తే తొలగిపోతుంది. ఇప్పుడు ఆర్కిమిడీస్ ఓ మాట అన్నాడు, లీవర్ని కనిపెట్టాడు ఆయన. ఇప్పుడు పెద్ద బండరాయి ఉంటుంది, దానికి అడుగున ఒక లీవర్ పెడతాడు, ఫల్క్రమ్ ఏదో ఫల్క్రమ్ పెట్టాలి. ఫల్క్రమ్ పెట్టి లీవర్ పెడితే బండరాయిని దొల్లించవచ్చు. వెరీ సింపుల్. అప్పుడు ఆయన అంటాడు, సరైన ఫల్క్రము సరైన లీవరు కనుక ఉంటే భూమిని కూడా దొల్లించవచ్చు అంటాడు. సో ఆ రకంగా ఈ అజ్ఞానం అలాంటిది, అది ఏం పెద్ద విషయమేం కాదు. దానికి సరైన ఫలక్రమము ఆ లేవరు ఉంటే, లేవరే మహావాక్యం, అది సరైనటువంటి ఉపదేశం ఉన్నట్లయితే పోతుంది అవతల కది. అంతేకాదు అది పెద్ద విషయమేం కాదు. అది ఎలాంటిది అంటే నాసాగ్రే ముక్కు కొనయందు బదరం యథా ఉసిరిక వలే. ముక్కు కొన మీద వాడు చాలా జాగ్రత్తగా ఉసిరికాయని ఇలా నిలబెడతాడు, అలా నిలబెడతాడు, అది అందరూ చప్పట్లు కొడతారు. అలా పెట్టి పెట్టి తక్కువ చేయి తీసేస్తాడు, చప్పట్లు కొడతారు, అలాంటి పెడతాడు, దాన్ని ఉఫ్ ఉంటే పోతుంది. ఈ అజ్ఞానం అలాంటిది అదే.
అత్రయమై అప్రబోధుట అతి దుస్థ సుతరాము నిలకడలేనిది హియలయనగా అస్యావీనికి ఆత్మైవ ఆత్మయే తన స్వరూపమే ప్రబుద్ధత తెలియుట ఏషా ఈ అజ్ఞానము అంటే ఈ అప్రబుద్ధత అన్నమాట. ఎందుకంటే స్త్రీలింగం కదా, నిమిత్తమాత్ర కేవలము ఒక నిమిత్తము వలన ఏతి తొలగిపోవును, నాసాగ్రే ముక్కు కొనయందలి బదరం యథా ఉసిరి కవలే. అత్ర అప్రబోధః అతి దుస్థః హి అస్య ఆత్మైవ ప్రబుద్ధత ఏషా నిమిత్తమాత్రాద్వ్యేతి యథా నాసాగ్రే బదరం అతి దుస్థో ప్రబోధోత్ర యాత్మైవాస్య ప్రబుద్ధత. నిమిత్తమాత్రాద్వ్యేత్యేషో నాసాగ్రే బదరన్యథా. ఓ వ్యేత్యేషా నాసాగ్రే బదరన్యథా అనుదితానస్తమిత కూటస్థబోధమాత్ర స్వభావ్యాత్. ఆత్మనః దుస్సంభావ్యః అవిద్యా సద్భావః ఇతి చేత్ నా. మళ్ళీ ఇంకో ప్రశ్న, అయితే అసలు అజ్ఞానమే లేదు అంటాము, అజ్ఞానమే లేదు, ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానమైనప్పుడు సూర్యుడి దగ్గర చీకటే ఉంటుంది, అలాగే ఆత్మ యొక్క సన్నిధి ఎందు అజ్ఞానమే లేదు, అజ్ఞానమే లేనప్పుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టడం ఇదంతా ఏమిటిది అని అదేదో ప్రశ్న లేవనెత్తుతున్నట్టున్నాడు ఆయన. చూద్దాం. అనుదితానస్తమిత కూటస్థ బోధమాత్ర స్వభావ్యాత్. ఆత్మనః ఆత్మకు ఈ షష్ఠిని ప్రథమా చేసుకోవాలి. ఆత్మనః ఆత్మ అనుదిత పుట్టని అనస్తమిత గిట్టని కూటస్థ మార్పులు లేని బోధమాత్ర ఎరుక మాత్రమే స్వభావ్యాత్ స్వరూపముగా గలది గనుక. అదే ఆత్మ, దాని ఎందు ఉన్నట్టు దాని స్వరూపము అంటే అదే, దాని స్వరూపం అంటే అదే, అది ఎరుక. ఎరుక మాత్రమే, ఇంకేం ఉండవు దాంట్లో. ఎరుకలో ఇది పెట్టు అది పెట్టు అలా ఏమి ఉండదు, ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఇప్పుడు శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగానికి వీడేమో విభూతి పెడతాడు, కొన్ని విభూతి వరకు భస్మం అక్కడితో ఆపచ్చు కదా, కళ్ళు పెడతాడు ముందు, కళ్ళు ఆ విభూతితోటే పెడతాడు, పెట్టి దానికి అక్కడ ఏదో ముద్ద పెట్టి మిరపగింజ పెడతాడు. ఆ తర్వాత ఎవడో వెండి కళ్ళు కొనిస్తాడు, ఇది ఇంకెలా అలా పెడుతూ ఉంటారు. అలా పెట్టుకుంటూ పోకూడదు. మీసాలు పెడతాడు ఇంకొకడు, ఎవడికి రోజుంది వాడు పెడతాడు. పెయింటర్కి అప్ప చెప్తే వాడు ఏది కావాలంటే అది పెడతాడు. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ తెల్లటి మచ్చ ఒకటి పెట్టాడు, ముందు మచ్చ పెట్టడం, ఆ మచ్చ ఎందుకు వచ్చిందని ప్రశ్న వేయడం, అప్పుడు మళ్ళీ కథ చెప్పడం, ఎవడో ఒక శిష్యుడు ఆయన్ని కట్టెపుచ్చు కొట్టాడు అని చెప్పి వచ్చింది. ఇదంతా ఏమండి, ఇదంతా నిజంగా. కాబట్టి అలా పెట్టకూడదు. నేను అసలు ఎప్పటి నుంచి నేను ఇదే ప్రిన్సిపల్ పెట్టుకునేవాడిని, అలా పెట్టద్దు, లేనిపోయినా పెట్టద్దు. ఇప్పుడు చొక్కా ఉందనుకోండి, చొక్కా తొడుక్కోవాలంటే ఆ చొక్కాకి ఇక్కడో కొమ్ము, ఇక్కడో కొమ్ము, ఇక్కడో ఇది, అక్కడో డిజైన్, ఎందుకు అలాగా. అలాగే ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఇది ఉందనుకోండి, పసుపు ముద్ద, ఆ పసుపు ముద్ద అలా పెట్టడం అంతే, మళ్ళీ దానికి ఇంకోటి పెట్టడం, దానికి ఏదో పెట్టడం, ఇది పెట్టడం. కుంభము పుణ్యావచనానికి కుంభం ఉందనుకోండి, కుంభము మామిడి ఎక్కువ పెట్టడం, దాంట్లో అక్షతలు పెట్టడం, అంతే సరిపడింది.
దానికి చుట్టూ గంధం పెట్టు అంటే పొర గంధం పెట్టడం, అది కుంకుమ పెట్టడం. గంధం ఇప్పుడు గంధం ధారయితే అంటే వీడు కుంకుమ ఎందుకు? అసలు ఈ కుంకుమ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం. పసుపు ఈజ్ బెస్ట్, వై కుంకుమ? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ రెడ్ కలర్? పసుపుని పని కట్టుకుని రెడ్ కింద మార్చవలసిన అవసరం ఏమొచ్చింది? అది తంత్రం, అది అది దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్. కాబట్టి ఈ రకంగా ఏవో ఒకటి పెడుతూ ఉండడం అలా పెట్టకూడదు. ఆత్మస్వరూపములో బోధ మాత్ర ఎరుక. శృతిలో ఎన్నిసార్లు చెప్తారంటే ఇది, సో అనంతరిత అనంతర అబాహ్య అనంతర, తర్వాత ప్రజ్ఞానఘన ఏకరస ఏవ ఎన్నిసార్లు చెప్పారు. బోధ మాత్ర, బోధ తప్ప ఇంకేం పెట్టదు దాంట్లో, అది ఆత్మస్వరూపం. అలాంటిది అయి ఉంటూ ఉంటే అవిద్యాసద్భావ, ఆత్మయందు అవిద్య ఉండుట దుస్సంభావ్య, ఊహింపశక్యము కానిది. దాంట్లో బోధ తప్ప ఇంకేం లేదంటూ ఉంటే అక్కడ అజ్ఞానం ఉంది అని ఊహ చేస్తా, అజ్ఞానం పోగొట్టాలి. ఇది ఊహింపశక్యము కానిది. కాబట్టి అజ్ఞానం ఏమిటి అని ఇది చేయదన్నట్లయితే నా సరికాదు. ఎందుకంటే అజ్ఞానం ఉందా లేదా దీని మీద చర్చ కాదు చేయాల్సిందే. అజ్ఞానం ఉందా లేదా, అజ్ఞానానికి మీరు లాజిక్ చూపించలేము, అనుభవం ఉంది. అజ్ఞానానికి ఒక యుక్తి ఒక ప్రమాణము ఇత్యాదులను చూపించడం కష్టం, అనుభవాన్ని చెప్పాల్సి ఉంటుంది. అవిద్యా ప్రసిద్ధ్యైవ తద్భావ తత్సద్భావ సిద్ధే. అవిద్యా ప్రసిద్ధ్యైవ తత్సద్భావ సిద్ధే. అవిద్యా ప్రసిద్ధ్యైవ, అవిద్యా ప్రసిద్ధ్యైవ, అవిద్య ప్రసిద్ధముగా నుండుట చేతనే, అవిద్య ప్రసిద్ధముగా నుండుట చేతనే తత్సద్భావ సిద్ధే, తత్సద్భావ సిద్ధే. అది ఉన్నది అని సిద్ధిస్తోంది, అది ఉన్నది అని సిద్ధిస్తోంది. ఎవరినైనా అడిగి చూడు, అంతటా ప్రసిద్ధి అంటే లోకంలో అనుభవంలో ఉంది, చాలా విస్తారంగా ఉన్నది. అదే అజ్ఞానము సిద్ధించుటకు అదే హేతు, ఇంక వేరే హేతువేం అక్కర్లేదు. ఉలూకనిషవత్, ఉలూకనిషవత్, ఉలూకనిషవత్ ఇత్యతః ఇదముచ్యతే, ఇదముచ్యతే. అది దీనికి ఓ శ్లోకం ఉంటుంది, కాకోలూక నిషేవాయం సంసారోజ్ఞాత్మదర్శినో అని ఇంకో లైన్ కూడా ఉంది. ఎక్కడి నుంచో వచ్చింది ఇది, ఇది పంచదశ నుంచి వచ్చింది అనుకుంటా. పంచదశ ఈ మధ్య నేను పాఠం కూడా చెప్పాను. పంచదశ ఈ మధ్య చెప్పానంటే 7లోనో 8లోనో ఉంది ఇది. ఈ సంసారము రాత్రి వంటిది. ఎవరికి రాత్రి వంటిది అంటే సంసారికి, కాకికి రాత్రి వంటిది. కాకికి రాత్రి చీకటిగా ఉంటుంది, సంసారికి అలాగే జ్ఞానికి రాత్రి ఉంటుంది. జ్ఞానికి ఎటువంటి రాత్రి అంటే గొడ్ల గోపకు రాత్రి ఉంటుంది, అది మిలమిల మెరిసిపోతూ ఉంటుంది, సాయంకాలం అవుతూ ఉంటుంది. అవుతూ ఉంటే కాకి గొడ్ల గోప పక్కన ఉంటాయి. కాకి అంటుంది ఇంకా చీకటి పడిపోతుంది, ఈ పైన ఇంకేమీ కనపడదు, ఈ పాటికి అన్నీ సర్దుకుని తినేదేదో తినేసి సిద్ధంగా ఉంటే కొంత విశ్రమించవచ్చును అని కాకి అంటుంది. అంటే గొడ్లగో ఉంటుంది, ఏడలా మాట్లాడుతాను నోటికి వచ్చినట్టుగాను, చూడు చుట్టూను అత్యద్భుతమైన ప్రకాశం ఎంత బాగున్నదో, ఇప్పుడు లేచి మనం పనులు చేసుకునే టైం తప్ప నిద్రపోయే టైం కాదు కదా అని గొడ్లగో ఉంటుంది. అది కాకోలోక నిషేవాయం సంసార అజ్ఞాత్మవేదినో అని, అజ్ఞునికు ఆత్మవేదికి. అలాగంటిది ఇది, ఈ అజ్ఞానము ఇది ఉలూక నిష వంటిది. గుడ్లగూపకు రాత్రి, గుడ్లగూపకు రాత్రి అంటే చీకటి ఉందా లేదా ఉంది, కానీ గుడ్లగూపను అదేమీ చేయదు. అలాగా
ఉలూకనిషావత్ ఉలూకనిషావత్ గుడ్లగోబకు రాత్రి వంటిది గుడ్లగోబకు రాత్రి వంటిది ఇత్యతః ఈ కారణము వలన ఇత్యతః ఈ కారణము వలన ఇదం ఈ మాట ఇదం ఈ మాట ఉచ్యతే చెప్పబడుచున్నది ఉచ్యతే చెప్పబడుచున్నది అహో ధార్ష్ట్యమ విద్యాయాః అహో ధార్ష్ట్యమ విద్యాయాః న కశ్చిదతి వర్తతే న కశ్చిదతి వర్తతే ప్రమాణం వస్త్వనాదృత్య परमात्मेव तिष्ठति अहो धार्ष्ट्यम विद्याया न कश्चिदति वर्तते प्रमाणं वस्त्वनादृत्य परमात्मेव तिष्ठति परमात्मेव तिष्ठति अहो धार्ष्ट्यम अविद्यायाः न कश्चित् अतिवर्तते प्रमाणं वस्तु अनादृत्य परमात्मा इव तिष्ठति अगर प्रमाणं अंटे प्रमाण सिद्धं वस्तु अनि चेप्पुकोवाली లేకపోతే ప్రమాణమును వస్తువును అని రెండు వేరువేరుగా చెప్పుకోవాలి అహో ఆశ్చర్యము అహో ఆశ్చర్యము అవిద్యాయాః జ్ఞానము యొక్క అవిద్యాయాః జ్ఞానము యొక్క ధార్ష్ట్యం ధార్ష్ట్యం పొగరుమోతుదనమును పొగరుమోతుదనమును కశ్చిత్ ఎవడైనను కశ్చిత్ ఎవడైనను నాతివర్తతే నాతివర్తతే దాటలేడు దాటలేడు చూడండి అజ్ఞానం ఎంత పొగరైందోనో దీనిని ఎలాంటి వాడైనా దాటలేకపోతున్నాడు దీని పొగరును ప్రమాణం ప్రమాణసిద్ధమైన వస్తు ఆత్మ వస్తువును అనాదృత్య తిరస్కరించి పరమాత్మేవ తానే పరమాత్మ అన్నట్లు తిష్ఠతి నిలిచి ఉన్నది తత్వమసి ప్రమాణవాక్యం చేత ఏ ఆత్మస్వరూపము పూర్ణత్వము సిద్ధించి ఉన్నదో దానిని తిరస్కరించేసి అవిద్యయే పరమాత్మ అన్నట్లుగా నిలిచి ఉన్నది అలాగే ఉంటుంది లోకంలో అహో ఆశ్చర్యము అవిద్యాయాః జ్ఞానము యొక్క ధార్ష్ట్యం పొగరును కశ్చిత్ ఎవడైనను నాతివర్తతే దాటివేయలేడు ప్రమాణం ప్రమాణసిద్ధమైన వస్తు ఆత్మ వస్తువును అనాదృత్య తిరస్కరించి పరమాత్మేవ పరమాత్మ వలే తిష్ఠతి నిలిచి ఉన్నది ధృష్టః ధృష్టః నుంచి ధార్ష్ట్యం వచ్చింది ధృష్టః పొగరు ఈ నాయకులు ఉన్నారు కావ్యాల్లో చెప్తారు దాంట్లో నాయకుడు దృష్ట అంటే జబర్దస్తి వాడు ఉంటాడు దానికి దృష్టాంతం ఎవరంటే మాళవకాగ్నిమిత్రంలో అగ్నిమిత్రుడు దృష్టుడు ఆవిడ ధారిణి పట్టమహిషి ఇంకో అమ్మాయి మాళవిక ఈ మాళవిక డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది ఈ అగ్నిమిత్రుడు ఈ మాళవిక వెంట పడుతూ ఉంటాడు ధారిణి ఇతని దారిలో ఆటంకాలను కల్పించడానికి ప్రయత్నిస్తుంది ఆటంకాలన్నింటినీ తప్పించేసుకుని విదూషకుడు సహాయంతో మాళవిక వెంట వెళ్తాడు ఆఖరికి విదూషకుడు ఏం చేస్తాడంటే ధారిణిని ఒప్పించి ఆవిడనే పెళ్లి పెద్దగా చేసి ఇద్దరికి పెళ్లి చేయిస్తాడు అదే నాటకం దృష్టుడికి అగ్నిమిత్రుడు దృష్టాంతం ఈ మాట నాకు మా నాన్నగారు చెప్పారు ఎందుకంటే పాఠం ఆయనకే చదివాను నేను మాళవిక అగ్నిమిత్రం ఆయన అగ్నిమిత్రుడు దృష్టుడు రో అని చెప్పారు అహో ధార్ష్ట్యమ విద్యాయా న కశ్చిదతి వర్తతే ప్రమాణం వస్త్వనాదృత్య పరమాత్మేవ తిష్ఠతి యస్మాత్ అవిద్యా ప్రసిద్ధ్యైవ అవిద్యా సద్భావ సిద్ధిః అతః ఆత్మవస్తు వృత్తానురోధేన న కథంచనాపి తత్సంభావనాప్యస్తి అదే యస్మాత్ ఏ కారణము వలనైతే
అవిద్యా ప్రసిద్ధ్యైవ అవిద్యా ప్రసిద్ధ్యైవ అవిద్య యొక్క ప్రసిద్ధి చేతనే అవిద్య యొక్క ప్రసిద్ధి చేతనే అవిద్యా సద్భావ సిద్ధి అవిద్యా సద్భావ సిద్ధి అవిద్య ఉన్నది అని సిద్ధిస్తోందో అవిద్య ఉన్నది అని సిద్ధిస్తోందో అవిద్య ఉందా ఏమో లేదంటే వీటి 10 మందిని వెళ్ళి అడిగిరా ఉందో లేదో నీకే తెలుస్తుంది అదే దానికి లాజిక్ ఇంకా వేరే లాజిక్ అక్కర్లేదు అతహ ఇందువలన ఇప్పుడు దానికి ఆ తర్వాత వాక్యాన్ని సెటిల్ చేయాలి ఆత్మవస్తువృత్తానురోధేన ఆత్మవస్తువృత్తానురోధేన ఆత్మ అనే వస్తువు యొక్క పరిస్థితికి అనురూపముగా కథంచనాపి ఏ ప్రకారముగానైనను తత్సంభావనాపి యస్మాత్ ఏ కారణము ఏ కారణము వలనైతే అవిద్యా ప్రసిద్ధ్యైవ అవిద్య యొక్క ప్రసిద్ధి చేతనే అవిద్య యొక్క ప్రసిద్ధి చేతనే అవిద్యా సద్భావ సిద్ధి అవిద్యా సద్భావ సిద్ధి అవిద్య ఉన్నది అని సిద్ధిస్తోందో అవిద్య ఉన్నది అని సిద్ధిస్తోందో అవిద్య ఉందా ఏమో లేదంటే వీటి 10 మందిని వెళ్ళి అడిగిరా ఉందో లేదో నీకే తెలుస్తుంది అదే దానికి లాజిక్ ఇంకా వేరే లాజిక్ అక్కర్లేదు అతహ ఇందువలన ఇప్పుడు దానికి ఆ తర్వాత వాక్యాన్ని సెటిల్ చేయాలి ఆత్మవస్తువృత్తానురోధేన ఆత్మవస్తువృత్తానురోధేన ఆత్మ అనే వస్తువు యొక్క పరిస్థితికి అనురూపముగా కథంచనాపి ఏ ప్రకారముగానైనను తత్సంభావనాపి ఆత్మస్వరూపాన్ని పట్టుకున్నట్లయితే అది దాన్ని ఊహించడం అవిద్య అనేది ఉందని చెప్పడం కూడా కష్టం అంతే తత్సంభావనాపి ఆ అవిద్య యొక్క ఊహ కూడా నాస్తి లేదు అంటే లోక ప్రసిద్ధిని పట్టుకుంటే అవిద్య ఉందండి ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే అవిద్య లేదండి అంటే అది పరిస్థితి ఓకే అత ఆహా ఇందువలననే చెప్తున్నాడు జ్ఞానం యస్య నిజం రూపం క్రియాకారకవర్జితం సంభావనాప్య విద్యాయాః తత్రస్యాత్ కేన హేతునా జ్ఞానం యస్య నిజం రూపం క్రియాకారకవర్జితం సంభావనాప్య విద్యాయాస్ తత్రస్యాత్ కేన హేతునా జ్ఞానం యస్య నిజం రూపం క్రియాకారకవర్జితం సంభావనా అపి అవిద్యాయాః తత్ర స్యాత్ తేన హేతునా యస్య ఏ ఆత్మ యొక్క నిజం తనదైన నిజం అంటే తెలుగులో నిజం కాదండి ఓయ్ రూపం స్వరూపము క్రియాకారకవర్జితం క్రియలు కర్తామొదలైన కారకములు లేని జ్ఞానం జ్ఞానము అదే ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానము దాని స్వరూపం దాంట్లో క్రియలు ఉండవు కర్త కర్మ ఇలాంటి కారకములు ఏమీ ఉండవు ఫలం ఉండదని వేరే చెప్పక్కర్లేదు తత్ర అట్టి ఆత్మయందు అవిద్యాయాః అజ్ఞానము యొక్క సంభావనాపి ఊహ కూడా కేన హేతునా ఏ కారణము చే స్యాతు ఉండును అంటే ఉండదు అని అర్థం కాబట్టి అజ్ఞానము ఆత్మస్వరూపమునందు ఉండే ప్రసక్తియే లేదు యస్య ఏ ఆత్మస్వరూపమునకు నిజం తనదైన రూపం స్వరూపము క్రియాకారకవర్జితం క్రియములు సారీ క్రియలు కర్తాకర్మ మొదలైన కారకములు లేని
జ్ఞానం ఎరుకయో తత్రాట్టి ఆత్మయందు అవిద్యాయాః అజ్ఞానము యొక్క సంభావనాపి ఊహ కూడా కేన హేతునా ఏ కారణము చే స్యాతు ఉండును యస్య నిజం రూపం క్రియాకారకవర్జితం జ్ఞానం తత్ర అవిద్యాయాః సంభావనాపి కేన హేతునా స్యాత్ జ్ఞానం యస్య నిజం రూపం క్రియాకారకవర్జితం సంభావనాప్య విద్యాయాస్తత్ర స్యాత్ కేన హేతునా అవిద్యాయా శాస్త్రైకమానేన నివృత్తిః. మధ్యాహ్నం చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.